రైట్ రైట్ కమింగ్ టు ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, యా ఐ గాట్ యూ, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సో మొత్తానికి అధికారమే పరమావధిగా, ఏది పడితే అది హామీలు ఇచ్చారు. శ్రీనివాస్ చౌదరి గారు లేరు కాబట్టి, వివేక్ గారు కూటమిలో మీరు ఉన్నారు కాబట్టి ఆయన వచ్చేలోపు మిమ్మల్ని దీనికి ఆన్సర్ మిమ్మల్ని ఇవ్వాల్సిందిగా కోరుతుంది. ఎందుకంటే 2014లో కూడా మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో లేకపోయినప్పటికీ రాజకీయాల్లోనే ఉన్నారు కాబట్టి మీ పార్టీ. సో అధికారమే పరమావధిగా, అరచేతిలో వైకుంఠం చూపిస్తూ నేతలు ఇచ్చినటువంటి హామీలని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వెబ్సైట్ల నుంచి తొలగించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ప్రస్తుతిస్తూ శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు అది అప్పట్లో అది వెబ్సైట్ నుంచి డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మీరే ఇప్పుడు ఉద్దానం గురించి మాట్లాడారు, అదే ఉద్దానంలో ఉద్దానం గురించి మీరు కూడా అక్కడ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మీరు అక్కడికి వెళ్ళి ఒకరోజు వాళ్ళ బాధలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది బాధ్యతల దగ్గర నుంచి. ఆ పరిస్థితి వచ్చిన తర్వాత మైట్ బి అది సాల్వ్ అయినందుకు పవన్ కళ్యాణ్ గారు అది అన్నారో ఆ మాట అన్నారేమో, మరి 24 అవర్స్లో అది సాల్వ్ చేసినటువంటిది అని. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, గతంలో జరిగినటువంటి విషయాన్ని ప్రజలెవరూ కూడా మర్చిపోలేదు. ఇప్పుడు అధికార పార్టీ ముఖ్యంగా అధినేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే పదే పదే సార్లు అదే మేనిఫెస్టోని చూపిస్తూ ప్రజలకి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? మరి 2019లో వైసీపీ ఇచ్చినటువంటి విషయాలు ఇచ్చినటువంటి హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరాయని మీరు అనుకుంటున్నారా? మీ కామెంట్ ప్లీజ్. సునీల్ గారు, ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకి అండ్ ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఒక మూడు విషయాలు, ముఖ్యమైన మూడు విషయాలు మీరు అడిగిన వాటికి వన్ బై వన్ వస్తాను, తర్వాత శ్రీనివాస్ సార్ మాట్లాడిందని చెప్తాను. ఇప్పుడు 2019 ఎన్నికలు అనేటివి మేము 14 ఎన్నికలు మొదలు పెడితే బయట నుంచి మద్దతు ఇచ్చాము. అలాగే బీజేపీ అండ్ టీడీపీ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి వెంటనే కేవలం 8 నెలల్లో టీడీపీకి అమరావతి ప్రాంతంలో విజిట్ చేసి రాజధానికి ఇంత భూమి సేకరణ అవసరం లేదంటూ మొదటిసారిగా కేవలం ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే వ్యతిరేకించారు. అండ్ అలాగే ఒక 3 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా కొన్ని సభల ద్వారా వ్యతిరేకించి పూర్తిగా ఆ రెండు పార్టీని విభేదించి మేము 2019కి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అంటే కొన్ని విషయాలలో మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో మా అధినేత ఆ రోజు పొత్తులో ఉండేవి. సో ప్రజలకు న్యాయం చేసే విషయంలో ఆ రోజు ఆయన ఒకే రీతిగా ఉన్నారు, ఈ రోజు ఒకే రీతిగా ఉన్నారని చెప్పడానికి ఇదన్ని ఉదాహరణ చెప్తున్నాను. అయితే 2019 తరువాత 151 సీట్లతో అత్యద్భుతంగా పరిపాలిస్తాడనుకున్న వ్యక్తి ఆ విధంగా పరిపాలించట్లేదు, రూల్ ఆఫ్ లా వైలేట్ అవుతోంది, ఎవరికి హక్కుల గురించి మాట్లాడే రైట్ లేకోకుండా గొంతు నొక్కేస్తున్నారు అనే కోణంలో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రజలను చాలా హింసారీతిలో చేస్తోంది కాబట్టి ఆ అకౌంటబిలిటీ మిస్ అయింది కాబట్టి మరి ఒకసారి ఈ ఇలాంటి ప్రభుత్వాన్ని కానీ ఇలాంటి పార్టీని కానీ మనము ఉనికిలో ఉంచకూడదనే ఒక నిర్ణయానికి రావడము, అలాగే 2019లో సాక్షాత్తు నేటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఏమన్నారు, 2014 ఫ్యాక్టర్ డిఫరెంట్, అప్పుడు టీడీపీ జనసేన అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ మూడు కలిసి వచ్చాయి కాబట్టి నేను ఓడిపోయాను, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, నేను ఖచ్చితంగా గెలుస్తానని ఆయనే స్వయంగా అన్నాడు. అంటే ఆయనకు తెలుసు ఈసారి ఏం జరుగుతుంది అనేది. పైగా తన ప్రభుత్వ పరిపాలన తీరు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ మధ్యతరగతి వెన్ను వరిచారు, యువతకు ఉద్యోగాలు లేదు, భవిష్యత్తు లేదు, అలాగే ఉద్యోగాలు చేసుకున్న వాళ్లకు సాక్షాత్తు వాళ్ళ జీతాల నుంచి వాళ్ళ జీతాల్లో ఉన్న డబ్బుల్ని వాడేసుకోవడంతో పాటు ఎప్పుడు జీతాలు ఇస్తాడో కూడా తెలియని పరిస్థితి అటు రిటైర్డ్ వాళ్లకు, అలాగే వర్కింగ్ లో ఉన్న వాళ్ళకి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండి తను కేవలం సంక్షేమం చేస్తున్నాను లేకపోతే నాకు తెలిసి కేవలం బటన్ నొక్కడమే వచ్చు అనే ఒక ధైర్యంతో వెళుతూ యువతకు ఉద్యోగాల కల్పన అనేది ఇందాక శ్రీనివాస్ సార్ చెప్తున్నట్టు మేము 230,000 ఉద్యోగాలు ఇచ్చామనంటూ 130,000 సచివాలయ ఉద్యోగులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకొని 50,000 ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకొని వాళ్ళను కూడా ఉద్యోగస్తులుగా వీళ్ళు లెక్కలేకేసుకుంటున్నారంటే అది వాళ్ళ నైజం. ఆర్టీసీ ఉద్యోగుల్ని హైర్ చేసుకోలేదు స్వయంగా, ఇప్పుడు వాళ్ళ ఆర్టీసీ కార్పొరేషన్ లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ లో ఉన్న వ్యక్తులని ప్రభుత్వంలో తీసుకున్నారు, దాంట్లో కూడా వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటున్నారు, అది వీళ్ళ విలువలు విశ్వసనీయత. నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్ల గురించి మేము అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము, మళ్ళీ ఒకసారి ప్రజలకు తప్పుదావ పట్టించే విధంగా వాలంటీర్ వ్యవస్థలో ఉన్న విషయాలను, ప్రజల గోప్యతకు సంబంధించిన విషయాలను ప్రభుత్వం మిస్యూజ్ చేస్తోంది అనేది మా అధినేత ఆ రోజు చెప్పిన విషయం, ఈ రోజు చెప్పిన విషయం. డేటాను ఎవరికో ఏదో చేస్తున్నారు, వాలంటీర్లు మామూలుగా ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకున్న డేటాను
ప్రభుత్వానికి నివేదిస్తుంది, ప్రభుత్వం దాన్ని మిస్యూజ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ చెప్పాం, కానీ వాలంటీర్లు తప్పని చెప్పలేదు ఆ రోజు ఈ రోజు. అలాగే వాలంటీర్లను 5,000 కింద వాళ్ళని వాడుకుంటున్నారు, వాళ్ళకు సముచితమైన స్థానం ఇవ్వాలి. 5,000 కాదు యువత యొక్క కష్టం కానీ వారి చదువుకు కానీ, 5,000 అనేది ఒక నామమాత్రమైనది. వాళ్ళని ఒక పార్టీకి ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పినట్టు ఈ దేశంలో ఎవరే కానీ ప్రభుత్వం డబ్బులు లేకపోతే ప్రజల డబ్బులు ఒక పార్టీకి, అధికార పార్టీకి ఉపయోగించుకోవడం అని ఇంతవరకు జరగలేదు. వారి పేపర్ వేయించుకుంటున్నారు 2 సెట్లు, ప్రభుత్వానికి సంబంధించినంత డబ్బులను తీసుకొచ్చి ఒక పార్టీకి ఉపయోగించుకుంటున్నారు. అది కూడా జరగలేదు ఇంతవరకు. సో ఇన్ని వైలేషన్స్ చేస్తున్నారు పట్టపగలు అందరికీ కనిపించే విధంగా. ఇక కాన్ఫిడెన్షియల్ జీవోల గురించి వచ్చారు, 2019లో టీడీపీ ప్రభుత్వంలో మేనిఫెస్టోని హైడ్ చేశారు, జీవోలు హైడ్ చేయలేదు. జీవోలు కొన్ని సగమన్న జీవోలు పెట్టేవాళ్ళు వాళ్ళప్పుడు, ఇప్పుడు పూర్తిగా హైడ్లో ఉన్నాయి, అన్ని కాన్ఫిడెన్షియల్ పేరుతో ఏమీ లేవు. హైకోర్టు చెప్పింది ఎందుకు అంత కాన్ఫిడెన్షియల్ జీవోలు పెట్టండి పబ్లిక్ డొమైన్లో అంటే, పెట్టమని చెప్పిన తర్వాత కూడా సగానికి పైగా జీవోలు ఇప్పటికీ హైడ్లోనే ఉన్నారు. మీరు కావాలంటే ప్రభుత్వ వెబ్సైట్ చెప్పుకో చూసుకోవచ్చు. అంటే హైకోర్టు చెప్పినా కూడా జీవోలు డిస్ప్లే చేయలేదు. అది వీరి యొక్క విలువలు విశ్వసనీయత. నెక్స్ట్ వచ్చి ఇంకా సార్ చెప్పిన మాటలు చూస్తే అభివృద్ధికి సంబంధించి పెట్టారు. అభివృద్ధికి సంబంధించి ఎలా అంటే, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో అభివృద్ధికి సంబంధించిన ఏంటంటే, ఒకటి నూడుల్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళడము మంత్రులు, సెలూన్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళడము, తర్వాత ఒక ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ చేయడము ఇవి, అలాగే ఒక కోడిగుడ్డు ఇప్పుడే హ్యాచ్ చేయాలి, ఇంకా గుడ్డు పెట్టలేదు, ఎప్పుడు పెడతాదో తెలియదు అంటూ మాట్లాడిన ఐటీ శాఖ మంత్రికి సంబంధించినవి, ఇవన్నీ మచ్చుకు కొన్ని ఉదాహరణలు. ఈ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పరిశ్రమలకు సంబంధించినవి ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు. నెక్స్ట్ పోతే అధికారం వచ్చాక హామీలకు తుంగలో తొక్కారు అని అన్నారు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత హామీలు ఎవరు సార్ తుంగలో తొక్కింది? మన వైసీపీ సార్ శ్రీనివాస్ సార్ అన్నారు ఈ మాట. అధికారం లేక వచ్చిన తర్వాత హామీలు తుంగలో దొక్కిన దానికి మచ్చుకు కొన్ని చెప్తాను. సిపిఎస్ రద్దు అన్న వారంలో జయించేస్తాను. తర్వాత సకల శాఖ మంత్రిగా సలహాదారు గారు ఏమన్నారు, ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఆయనకు పెద్దగా అవగాహన లేదు అప్పుడు, అందుకు అలాగ ఇచ్చారు అని అన్నారు. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అవగాహన లేక సిపిఎస్ రద్దు వారంలో చేయిస్తానన్నాడు. ప్రత్యేక హోదా వచ్చి మెడలు కాళ్ళు కీళ్ళు నుంచి తీసుకొస్తానని అన్నాడు వారంలో, 10 రోజులు లేకపోతే 2 నెలల్లో. కానీ వాళ్ళకు పూర్తి మెజారిటీ వచ్చింది, నేనేం చేయలేను అన్నాడు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, కేంద్రంలో ఎంత అధికారంలోకి వస్తుందా లేకపోతే అధికారంలోకి రాదా అని మనం ఎవరు లెక్కలేసుకోము. మనకు కావాలి, మన సంతకం పెట్టు, నేను మద్దతు ఇస్తాను అని అన్నారు. తర్వాత కేంద్రంలో పూర్తి అధికారం వచ్చింది, నేనేం చేయలేను అన్నారు. అంటే వాళ్ళకు అధికారం రాదని ఏ పార్టీ అన్నా పనిచేస్తుందా? సో ఆ పాయింట్ దగ్గర డివేట్ అయ్యారు. అలాగే పోలవరము రాష్ట్రమే కట్టుకుంటుంది, కేంద్రం ఇచ్చేటప్పుడు నిధులు పంపించినప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, మన నిధులతో కట్టుకోవచ్చు అన్నారు. పోలవరం బడ్జెట్ అంతా 55,000 కోట్లు, R&R ప్యాకేజ్ కలిపి రాష్ట్ర బడ్జెట్ 250,000 కోట్లు. అంటే ఈ 5 ఏళ్లలో దాదాపు 10 లక్షల కోట్ల బడ్జెట్ లో జస్ట్ 55,000 కోట్లు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆయనన్న మాటే, స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చింటే, కేంద్రం ఇచ్చేటప్పుడు బ్యాలెన్స్ చేసుకుని ఉంటే, దాన్ని రియంబర్స్ చేసుకుని ఉంటే ఈ పార్టీకి పోలమరం అయిపోయేది కదా. ఈయన చెప్పిన మాటే గుర్తు చేస్తున్నాను. ఇకపోతే పారిశ్రామీకరణ మాట్లాడదాం. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒక లిస్ట్ ఆఫ్, మేము అడుగుతున్నాం వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఏమేమి పరిశ్రమలు తెచ్చారు, ఎంతమందికి ఉద్యోగులు ఇచ్చారు, ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మేము ఆ మొబైల్ నంబర్లు, ఆ పరిశ్రమలు మేము వెరిఫై చేసుకుంటాము. మీరు ఎంతమందికి ఉద్యోగ కల్పన ఇచ్చారు, ఎన్ని చోట్ల ఇచ్చారు, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ కదా, ఒకసారి రిలీజ్ చేయమని అడుగుతున్నాం. నెక్స్ట్ 2014 పాత సీసాలో కొత్త సారా వేసినట్టు అని అన్నారు. పాత సీసాలో కొత్త సారా వేసినట్టు అంటే, ఇప్పుడు మీరు పేరుకే సింగల్ గా సింహం అని అంటున్నారు. మీరు కేంద్రంలో పెట్టే ప్రతి, కేంద్రం ప్రభుత్వంలో పెట్టే ప్రతి బిల్లుకి ఇంక్లూడింగ్, ఏదైతే ఎన్ఆర్సి బిల్లులని ముస్లింలకు మేము వ్యతిరేకమని ఏదైతే మా ప్రచారం చేస్తున్నారో, కేంద్రం పెట్టిన అన్ని బిల్లులకి మొట్టమొదటగా పార్లమెంట్ లో చేతులు ఎత్తేది వైఎస్ఆర్సిపి వాళ్ళు. ఇదిగో మేమే ఫస్ట్, మేము బిల్లులకు మేము ఓటేస్తున్నామని వాళ్ళు కేంద్రంలో ఏ రోజే గానీ ఏ బిల్లుకు వ్యతిరేకించలేదు. వాళ్ళు అందరికన్నా ముందు ఉండేది వాళ్ళే. రాష్ట్ర హక్కుల కోసం ఏ రోజు వాళ్ళు పోరాడిన వ్యక్తులు కాదు, ఏ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు కాదు. సో అలా మాట్లాడితే ఉద్యోగాలకు సంబంధించి, ఇందాక గ్రామ సచివాలయాలకు సంబంధించి 130,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా, దానికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాను. వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఉద్యోగస్తుల తరపు నేను చెప్తున్నాను. వాళ్ళని రిక్రూట్మెంట్ చేసింది 2019 అక్టోబర్ 2న వాళ్ళని రిక్రూట్ చేశారు. మామూలుగా కాంట్రాక్ట్ బేసిస్ మీద ప్రతి గవర్నమెంట్ ఉద్యోగిని 2 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటారు వాళ్ళను, తర్వాత పర్మనెంట్ బేసిస్ కింద శాలరీ కింద తీసుకుంటారు వాళ్ళు, వాళ్ళని మార్చుతారు. సో అలా మార్చినప్పుడు వాళ్ళకు ఇవ్వాల్సిన శాలరీ ఫుల్ శాలరీ ఇస్తారు యాజ్ పర్ ఏపీఎస్సి నామ్స్ ప్రకారం. వాళ్ళని ఎలాగైతే హైర్ చేసుకున్నారో 2 ఇయర్స్ ప్రకారము దాంతో ఫుల్ సర్వీస్ కింద ఫుల్ శాలరీ ఇస్తారు. కానీ ఈయన ప్రభుత్వంలో 3 ఏళ్ళు చేయించుకున్నాడు సర్వీసు,
అంటే దాదాపుగా తర్వాత రెండు వాళ్ళు వేల ధర్నాలు ఇరవై కూడా చేశారు. రెండు వేల 2022లో వాళ్ళను ఫుల్ టర్మ్ గా తీసుకుని 2020 నుంచి ఫుల్ జీతాలు ఇచ్చాడు. అంటే ఒక సంవత్సరం పాటు వాళ్ళను గొడ్డు చాకరీ చేయించుకుని వాళ్ళ జీతాలు తినేశాడు. అది వాళ్ళ ట్రాన్స్పరెన్సీ. రైట్, వాళ్ళ ఉద్యోగులు కుయ్యో మొర్రో అని ఎవరికి చెప్పుకోలేరు. రైట్, రెడ్డి గారిని దీని గురించి మనం వెళ్ళిపోతారు. అడుగుదాం అడుగుదాం ఒక్క నిమిషం. చౌదరి గారు స్వాగతం. అలాగే పుల్లారావు గారు ఇందా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగే ముందు పుల్లారావు గారు ఇందాక ఒక విషయానికి హ్యాండ్ రైజ్ చేశారు సార్, ప్లీజ్. అదే అదే, ఇప్పుడు నేను ఒకటే చెప్తూ తెలుసుకున్నా, వివేక్ గారు అన్ని చెప్పారు, బాగానే ఉన్నాయి. రేపు ఆయనకి తెలుసు, పవన్ కళ్యాణ్ బాగా తెలుసు, నాకు తెలుసు. పోలవరం పోలవరం అంటున్నారు. పోలవరం అంటే ఏంటి? ఆ నీరు తీసుకెళ్లి పడేయటానిక రాయలసీమలో. అది నేను ఎప్పుడు దాని మీద యాజిటేషన్ చేశాం. అది శ్రీనివాస్ చౌదరి గారికి అందరికి తెలుసు. చాలా విచారంగా ఏంటంటే 100,000 కుటుంబాలు కలిపారు, రిలీఫ్ ఇవ్వలేదు. 2014 నుంచి 19 వరకు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నేను 5,00,000 పెంచుతాను. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వినండి, నేను కంప్లైంట్ చేయట్లేదు. ఇంకా నెలలు టైం ఉన్నది, ఆయన ఏమన్నా వేస్తాడు 5,00,000 వరకు అని ఎదురు చూస్తున్నాం. 5 ఏళ్ళు అయిపోయిందంట. అది ఎదురు చూస్తున్నాం, నేను పాజిటివ్ గా చెప్తున్నాను. ఆయనకి సోర్సెస్ ఉంటే వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే పోలవరం పోలవరం అంటే చాలా మంచిది, కానీ ఇక్కడ 100,000 ఫ్యామిలీస్ డిస్ప్లేస్ అయిపోయాయి. దాని గురించి ఈసారి మేనిఫెస్టోలో నాకు కనపడలేదు. నేను 100% పోలవరం కి ఎటుకు వ్యతిరేకిస్తానంటే లోకల్ గా ఏం ఉపయోగం లేదు. ఆ నీరు తీసుకెళ్లి శ్రీనివాస్ చౌదరి గారికి ఇస్తున్నారా, శ్రీనివాస్ రెడ్డి గారికి ఇస్తున్నారా నాకు తెలియదు. సో వీ వాంట్ ఆ లోకల్ డెవలప్మెంట్ కూడా ఉండాలా వద్దా, అది జ్ఞాపకం చేద్దాం అని నేను ఇంటర్వ్యూ నవ్వాను. ఆ వివేక్ గారు చెప్పే మాట. ఎస్ ఎస్ ఓకే. సో చౌదరి గారు వస్తారు, మరొకసారి వస్తారు మీ దగ్గరికి. ఒక్క నిమిషం, రెడ్డి గారు దీనికి సమాధానం, మీకు సోర్సెస్ ఉంటే ఇంకొక 1 మంత్ ఉంది, మీరు దయచేసి తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేశారు పుల్లారావు. నిర్వాసితులకు ఇచ్చే స్టిల్ ఆయనకి ఇంకా నమ్మకం ఉందనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో దాని గురించి అండ్